సురేష్ గారు ఉన్నారా? సురేష్ గారు ఉన్నారా? సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి మొత్తానికి అసలు సరస్వతి పవరే ఒక డొల్ల కంపెనీ, అదే ఒక మోసం, అదే ఒక దగ, అదే ఒక అంటే ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సరస్వతి పవర్లో మైనింగ్ లీజులు కేటాయించుకోవటం, దాన్ని ఎప్పటి వరకు కొనసాగించకపోవటం, అక్కడ ఇటువంటి నిర్మాణాలు చేపట్టకపోవటం, ఆడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోవటం, అక్కడ ఉన్నటువంటి కృష్ణానది వాటర్ని వాళ్ళ అవసరాల కోసం మేము వాడుకునే విధంగా దాన్ని నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు జీవోలు తెచ్చుకోవటం, దాని క్యాబినెట్ ఆమోదాలు తెలపటం, అసలు రద్దయినటువంటి దాన్ని ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి సంబంధించినటువంటి జీవోలు తెచ్చేసుకొని 30 సంవత్సరాలు ఉన్న దాన్ని 50 సంవత్సరాలు ఉండేట్టుగా రాయించుకోవటం, 2.5 హెక్టార్లు తవ్వితే దాంట్లో 400 రూపాయల లీజు, ఇది ఎక్కడ బూత్ అండి? ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది ఎక్కడ ప్రజల సంపదను దోచుకోవటం అండి? ఇదా దీని గురించా ఏదో కష్టార్జితమైనట్టు ఆ కష్టార్జితం కోసం కొట్టుకోవటం ఏంటండి? మళ్ళీ ఆ అమ్మగారికి ఇచ్చాను, అమ్మ దగ్గర అమ్మకు ప్రేమ తగ్గింది కాబట్టి వెనక్కి ఇవ్వటం, ఏంటిది ఏం జరుగుతుందండి సురేష్ గారు? అసలు ఏంటి వివాదంలో? వంశీ గారు, మీరు చెప్పినట్టు ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అనేది 2001లో తెలంగాణలో ఇప్పుడు కరీంనగర్లోని కాకతీయ కెనాల్లో చిన్న మినీ హైడల్ 2 మెగావాట్ల మినీ హైడల్ ప్రాజెక్టు టేకప్ చేసి నిర్మించారు. మీరు చెప్పినట్టుగా 2005-2008 మధ్యలో ఏదైతే తంగెడ కానీ దాచేపల్లి మండలం అనేది వేమవరంలో, తర్వాత చెన్నాయపాలెం మాచవరం మండలంలో మొత్తం మీద 1490 అంటే దాదాపు 1500 ఎకరాల వరకు కూడా జగన్ గారి పేరు మీద తక్కువ రేటుకే 2 లక్షలు 3 లక్షల రూపాయలకి ఎకరానికి కొనుగోలు చేసిన తర్వాత అప్పుడే మూవ్ చేశారు. 2008లోనే అక్కడ ఈ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ వాళ్ళు అక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, కింక్లర్ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలి అనే ఉద్దేశంతో దాన్ని ఏర్పాటుకి మూవ్ చేశారు. May 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దాని మీద ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఇదైతే ఈ 613.70 హెక్టార్లు ఏదైతే దాన్ని కేటాయిస్తూ ఉత్తర్వు జారీ చేస్తూ దాంట్లో ఈ మీరు చెప్పిన రాయల్టీ రేట్లు దాని మీద నిర్ణయిస్తూ ఉత్తర్వు ఇచ్చారు. అంతవరకు అయిపోయింది. కానీ ఈ ఏదైతే ఆ షరతుల్లో ఉందో 3 ఏళ్ల కదా, అసలు 2011 వరకు ఒక రాయి కానీ ఒక ఇటుక కూడా దాన్ని కదపలేదు. సో 2012 వరకు అలా ఉంటే అప్పుడు మీరు చెప్పినట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంగా ఫిబ్రవరిలో ఒక నోటీసు, తర్వాత 2012 జూన్లో ఇంకొక నోటీస్ ఇచ్చినా కానీ అసలు ఏమీ స్పందించలేదు. సరే ఇప్పుడు ఎలక్షన్ డివిజన్ అయిపోయింది, రాష్ట్ర డివిజన్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. అయిపోయిన తర్వాత 2014లో అప్పుడు చంద్రబాబు విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఇవన్నీ చూసి అసలు ఏది కనీసం 23,922 రూపాయలు ఆ మైన్ మినరల్ రెవెన్యూ ఉంటే అది కూడా చెల్లించలేదంట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దాన్ని ఆ లీజ్ ఏదైతే ఇచ్చారో దాన్ని రద్దు చేశారు. కానీ దాని మీద వాళ్ళు కోర్టుకు ఛాలెంజ్ చేస్తే కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ప్రైవేట్ రూల్స్ వేరే, గవర్నమెంట్ రూల్స్ వేరే అని చెప్పాను. అవన్నీ చేసుకొని మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది వంశీ గారు. అసలు ఏదనేంటంటే ముందుగా మనకు ఒక ల్యాండ్ ఉంటే ఏదో లేదా ఒక ఫ్యాక్టరీ ఉంటే ఒక కంపెనీ ఉంటే దానికి మనం వాటర్ సోర్స్ కావాలంటే మనం ఒక జీవో అడుగుతాం. కానీ ఇంకా మైనింగ్ లీజ్ సరస్వతి పవర్ ఇండస్ట్రీ పునరుద్ధరించక ముందే 1 వారం రోజుల ముందే జీవో ఒకటి ఇచ్చారు. ఏంటంటే RTMC వాటర్, కృష్ణా వాటర్ దీనికి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కేటాయిస్తూ 3 డిసెంబర్ 2019లో ఒక ఉత్తర్వు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 1 వారం రోజుల తర్వాత ఈ లీజ్ అనేది పునరుద్ధరించారు. అంటే పునరుద్ధరణకు ముందే వాటర్ ఎలకేషన్, అసలు లేని దానికి ఎలకేషన్ అంటే అసలు లీజ్ లేని దానికి వాటర్ ఎలకేషన్ ముందే ఇచ్చేసారు. ఆ తర్వాత లీజ్ పునరుద్ధరించుకొని దాని మీద చేశారు. కానీ మరి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి మళ్ళీ ఏమి వెళ్ళారు? మేము ఫ్యాక్టరీ వివిధ కారణాల వల్ల ఫ్యాక్టరీ ఏదైతే మేము కింక్లర్ 2.5 మిలియన్ టన్స్ కెపాసిటీ పెడతా ఉన్నాం, మేము పెట్టలేకపోయాము కాబట్టి మాకు మళ్ళీ ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ అక్కడ చేశారు. అక్కడ మీరు 300 మందికి ఉపాధి కల్పిస్తాము, ఇంత చేస్తామని చెప్పి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి వెళ్ళి మళ్ళీ ఇంతవరకు కూడా దాన్ని ఆ ప్రాజెక్టు అక్కడ పెట్టలేదు అనేది క్లియర్ కట్గా అర్థమైంది. సో ఇవన్నీ ఒకటైతే అసలు అది 1500 ఎకరాలు అక్కడ ఉంటే ఇప్పుడు జగన్ గారు రాసింది అండి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి ఒక లేఖ రాశారు. ఇప్పుడు దాని ప్రకారం షేర్లు బదిలీ మొత్తం ప్రకారం ఇప్పుడు ఆ కంపెనీ విజయమ్మ గారిది అయిపోయింది, మనకి విజయ రాజశేఖర రెడ్డి గారిది అయిపోయింది. ఎందుకంటే 99.75% విజయమ్మ గారిది షేర్లే కాబట్టి ఆ విజయమ్మ గారికి అయిపోయింది. దానికి రాసిన లేఖలు ఏం రాశారంటే
ఏదైతే మాకు ఇంక 908 ఎకరాలు ఉంది, ఈ ఎకరాల ల్యాండ్ కూడా ఇందులో ఉంది. సో ఈ విషయం కూడా మనం చర్చించాలి. కాబట్టి మీరు ఆ యాన్యువల్ రిపోర్టు ఇదంతా యాజ్ చేసుగా మాకు ఇవ్వండి అని చెప్పి జగన్ గారు లెటర్ రాశారు. అంటే ఆ ల్యాండ్